నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను మౌనిక బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెంలో వైట్ హౌస్ లాడ్జిలో అసాంఘిక కార్యక్రమాలు వెలుగులోకి వచ్చాయి గ్రామంలో మహిళలు ప్రజా ప్రతినిధులు వైట్ హౌస్ లాడ్జి వద్ద ఆందోళన చేపట్టారు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు కళాశాల యువతలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు చుట్టుపక్కల మహిళలు ఆరోపించారు వైట్ హౌస్ నిర్వాహకుడిపై జిల్లా ఎస్పీ కలెక్టర్ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ వెంటనే చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సత్యవేణి డిమాండ్ చేశారు జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడ గ్రామంలో వైట్ హౌస్ అనే ఈ భవనంలో వ్యభిచారం విచ్చలవిడిగా జరుగుతుందని చెప్పి గ్రామస్తులందరూ నా దృష్టికి తేవడం జరిగింది అదే విధంగా ఇక్కడ నేను పలుమార్లు వెళ్ళని మనం ఆపడానికి వాళ్ళకి తెలియపరచడం జరిగింది హెచ్చరించడం జరిగింది ఎస్ఐలకు సిఐలకు అందరికీ కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది ఈ లాడ్జ్ పైన వాళ్ళు రైడ్ చేయడం కూడా జరిగింది ఇక్కడ బాధ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ అందరూ సఫర్ అవుతున్నారు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ వీధిలో ఆడపిల్లలు కానీ ఎవరూ కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి అయితే లేదు మేము చెప్పాం పద్ధతిగా ఉండే వాళ్ళకి ఇచ్చుకోండి మేమేం అనమని చెప్పాం కూడా కానీ అలా కాకుండా ఒక వారం రోజుల క్రితం కూడా ఇక్కడ ఎస్ఐ గారు రైడ్ చేయడం జరిగింది అక్కడ కూడా కాలేజీ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ బలవుతున్నారు మళ్ళీ తర్వాత వాళ్ళని లైంగికంగా వేధించడం మళ్ళీ పలుమార్లనాళ్ళని ఇదే గెస్ట్ హౌస్కి రప్పించడం వ్యభిచార వద్ద చేయించడం ఇలా జరుగుతుందని చెప్పి చాలామంది చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ ప్రజల అభీష్టం మేరకు అంటే ఈ ప్రజలందరి ఆశ మేరకు ఇది మూసేసి కనీసం ఇక్కడ కాపురాలు చేసుకునేలాగా చేయాలని చెప్పి మా గ్రామ పంచాయతీ తరపున నేను కోరుకుంటున్నాను గ్రామము ఇక్కడ శశ్యశ్యామలంగా ఉన్న గ్రామంలో ఇక్కడ మేము ఇక్కడ అందరూ సంసారం చేసుకుంటూ మంచి వాతావరణంలో మేము జీవన శైలిని సాగిస్తున్నాం మా జీవన శైలిలో ఆటంకంగా ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతున్నాయి మేము ఒక గ్రామంలో ఉండి కూడా మేము ఈ పరిస్థితిని మేము చాలా బాధాకరంగా ఉంది నెక్స్ట్ మేము ఆడవారం వచ్చేటప్పుడు ఇక్కడ లాడ్జ్లోకి వచ్చి అసాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళు కూడా మాతో మిస్బిహేవ్ చేస్తున్నారు మరి ఈ లాడ్జ్ని వెంటనే మన కలెక్టర్ గారు ఎస్పీ గారు మొత్తం అంత ఎవరు అధికారులు ఉన్నారో చట్టరీత్యా ఈ లాడ్జ్ మీద చర్యలు తీసుకొని వెంటనే ఈ లాడ్జ్ని లాక్ చేయాలి ఇక్కడ మేమంతా ప్రజలందరం కోరుకునేది నెక్స్ట్ మా సర్పంచ్ గారు కూడా మీకు స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ మా మొత్తం లాడ్జ్ మూసేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం ఇక్కడ వాడగట్టు ప్రజలు కూడా ఉన్నారండి ఇంకా మాట్లాడతారు ఇవి కూడా సఫర్ అవుతుంది ప్రజెంట్ ఇవి హ్యాండిక్యాప్డ్ అయ్యుండి కూడా చాలాసార్లు మార్లు సఫర్ అయ్యారు ఇవి కూడా మాట్లాడతారు మా